తిరుమల లడ్డూ వివాదంపై తామే సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నామని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వెల్లడించారు. లడ్డూను అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు శాంతి పూజలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారు, జగన్ ప్రక్షాళన పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. మతాన్ని రాజకీయం చేయొద్దని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే రాజకీయాలు చేయొద్దని షర్మిల అన్నారు. సుప్రీంకోర్టు స్పందిస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మేము కూడా ఇది వరకు ఈ మతాన్ని రాజకీయాలకు వాడొద్దండి అని సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన మాటే మేము గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం. చంద్రబాబు గారేమో లడ్డూను అడ్డ పెట్టుకుని శాంతి పూజలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రక్షాళన పూజలు అంటున్నారు. ఇలా ఒక్కొక్క వెరైటీగా ఒక్కొక్క పేర్లు పెట్టుకుని మతాన్ని కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించింది. అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొస్తుందో అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే కేంద్ర స్థాయిలో దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది కాంగ్రెస్ పార్టీ.